హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు తీసుకునే చర్యలపై బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని. మీటింగ్కు డీజీపీ బల్దియాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ఫైర్ సేఫ్టీ కోసం చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దక్కన్ మాల్లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన ముగ్గురి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఫైర్ సేఫ్టీ శాఖకు ఈ బడ్జెట్లోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. కళ్యాణలక్ష్మి అమలులో బీసీ సంక్షేమ శాఖ ముందంజలో ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కళ్యాణలక్ష్మికి నిధుల కొరత లేదన్నారు. దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో కళ్యాణలక్ష్మిపై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు గంగుల. ఇప్పటి వరకు 5,89,000 బీసీ కుటుంబాలకు 5,369 కోట్ల కళ్యాణలక్ష్మిలు అందజేశామని చెప్పారు. కళ్యాణలక్ష్మి పెండింగ్ అప్లికేషన్లు వారంలో క్లియర్ చేయాలని ఆదేశించామని చెప్పారు మంత్రి. గవర్నర్కు బీజేపీకి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఏం సంబంధమని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏ వేడుకలైనా చట్ట ప్రకారం జరుగుతాయన్నారు. నోరుందిగా అని ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ కంటి వెలుగు కార్యక్రమానికి వస్తానంటే ఎవరైనా ఆపారా అని ప్రశ్నించారు. బర్త్డే వేడుకల కోసం సెక్రటేరియట్ కట్టలేదన్నారు తలసాని. సరే, అది వాళ్ళకేం సంబంధం, ఆయన ఎమ్మెల్యేకు గవర్నర్ సంబంధం ఏంది? గవర్నర్ గారు ఏదో కంటి వెలుగు ప్రోగ్రామ్ నేను అటెండ్ అయితే అంటే ఉంటున్నారు ఎవరన్నా? బీఆర్ఎస్ కి క్యా మతలబ్ హై రిపబ్లిక్ డే కు? ఏ గవర్నమెంట్ గా ప్రోగ్రామే బట్ ఒక డేట్ అనేది ఫిక్స్ చేశారు, దానికి బర్త్డే వేడుకలు అక్కడ చేస్తాను చెప్పారా మీకు? రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. గవర్నర్ ను ప్రభుత్వం ఎప్పుడు అవమానించలేదన్నారు. గవర్నర్ ను సీఎం కేసీఆర్ ఎప్పుడు ఒక్క మాట అనలేదన్నారు. యూనివర్సిటీ బిల్లులు ఆపి గవర్నర్ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు పల్లా. రిపబ్లిక్ డే ఎట్లా జరపాలి, ఇండిపెండెన్స్ డే ఎట్లా జరపాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. మేము ఎప్పుడు ఎవరిని కూడా ఏమి అవమానపరచలే. ఈ రాష్ట్రంలో మేముగా గౌరవించినంతగా భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఏ గవర్నర్ కూడా ఇంతవరకు గౌరవించలేదు. యూనివర్సిటీస్ బిల్లుని తొక్కిపెట్టి, పర్టికులర్లీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లుని తొక్కిపెట్టి మొత్తం నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్నారు ఇవాళ గవర్నర్ గారు. దేశంలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే లా అండ్ ఆర్డర్స్ ను తెలంగాణ పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్. దావోస్ సదస్సుకు వచ్చిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం క్యూ కట్టాయన్నారు. ఈ రోజు మరి 2,75,443 రూపాయలు అయిందండి పర్ క్యాపిటల్, అంటే ఏంటంటే దాదాపు డబుల్ కంటే ఎక్కువైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పట లిటరసీ రేటు మనం ఇలా నేషనల్ ఆవరేజ్ కంటే కూడా ముందుకు వచ్చాం. అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే చాదర్ను ఈ ఏడాది కూడా సమర్పించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపిన తర్వాత చాదర్ను అజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు వక్ఫ్ బోర్డు అధికారులకు అందించారు సీఎం.